చూసారు కదా ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనకు టూ వీలర్ బైక్ మోడల్లో రావడం అంటే మనకు పీరీవీలోనే తప్పించి ఇప్పటివరకు ప్రత్యేకత ఏంటంటే మనకు ఎలక్ట్రిక్కి డ్రమ్ బ్రేక్ అనేది ఇది కొత్తగా వచ్చింది ఈ డ్రమ్ బ్రేక్ అవడం వల్ల మనకు ఆటోమేటిక్ ఇది లాక్ సిస్టమ్ కూడా ఉంది రిమోట్ తో ఉంది రిమోట్ తో మనం ఎప్పుడైతే ఇలా ప్రెస్ చేసినప్పుడు ఫోర్ అవర్స్ ఛార్జింగ్ టైం తీసుకుంటుంది దానికి త్రీ యూనిట్స్ కరెంట్ కమ్యూన్ చేస్తుంది చార్జర్ అనేది ఆటో పవర్ కట్ ఆఫ్ ఉంటుంది దీనికి 10 ఆంప్స్ ఛార్జ్ తోటే ఛార్జ్ చేయొచ్చు సేమ్ టెలిస్కోప్ ఉంటుంది అలా వీల్ ఉంటుంది కొత్తగా మళ్ళీ డిస్క్ బ్రేక్ ఉంటుంది బండి వచ్చేసి చాలా స్మూత్గా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది వెల్కమ్ టు క్యూబ్ టీవీ ఎలక్ట్రికల్ వాహనాలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది సాధారణంగా ఇప్పటి వరకు స్కూటీ లేదంటే యాక్టివా లాంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రమే చూసాము ఇప్పుడు ఒక కొత్త మరి బైక్ను చూస్తున్నాం ఎలక్ట్రికల్ బైక్ చాలామంది కూడా ఇష్టపడతారు ఈ బైక్లో మరి సుదూర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు మరి ఈకో డ్రిఫ్ట్ అని చెప్పేసి ఒక ఎలక్ట్రికల్ బైక్ను మనం చూస్తున్నాం ఇది సాంకేతికంగా ఇండియన్ సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి స్థాయిలో ఇక్కడ హైదరాబాద్లోనే తయారు చేయడం జరిగింది ఇది అందుబాటులోకి రావడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి 130,000 రూపాయలు పూర్తి స్థాయిలో ఆన్ రోడ్లో వస్తుంది ఈ వెహికల్ చాలా స్పెషాలిటీ ఏంటంటే ఇది మూడు అంటే దీంట్లో 1, 2, 3 అని చెప్పేసి స్టేజెస్ ఉంటాయి మనం ఏదైతే సాధారణ వెహికల్లో చూస్తుంటాం కదా ఒక వెహికల్లో గేర్ సిస్టమ్ 1, 2nd gear, 3rd gear, 4th gear అని చెప్పేసి ఏ విధంగా అయితే చూస్తామో అదే విధానంలో ఈ వెహికల్ కూడా 1st mode, 2nd mode, 3rd mode అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు అంతేకాకుండా ఈ వెహికల్కి సంబంధించి మనం డైరెక్ట్ ఆన్ చేసుకోవచ్చు ఇలా కీస్ కూడా పెట్టి ఇట్లా ఆన్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ ఆటోమేటిక్గా ఇది లాక్ సిస్టమ్ కూడా ఉంది రిమోట్తో ఉంది రిమోట్తో మనం ఎప్పుడైతే ఇలా ప్రెస్ చేసినప్పుడు మరి ఇవి మనకు ఆటోమేటిక్గా ఇది ఆన్ అవుతుంది మనం సాధారణంగా చూడవచ్చు ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ కావచ్చు రేంజ్ కావచ్చు దీనికి సంబంధించి ప్యూర్ అని చెప్పేసి ఈ కిలోమీటర్ సంబంధించి తర్వాత ఇక్కడ మోడ్స్ 1, 2, 3 modes అని చెప్పేసి మనకు ఉంటుంది ఇక్కడ మనం ఇది ఎప్పుడైతే మన ఇక్కడ స్టార్టింగ్ మోడ్ 1st mode ఉంటుంది ఇక్కడ ఒక స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మోడ్ అంటే గేర్ల మాదిరిగా ఉంటుంది స్పీడ్ పెరిగే కొద్దీ 1, 2 ఆ తర్వాత 3 ఇలా 3 ఈ మోడ్ కూడా పెరుగుతుంది ఎందుకంటే మన స్పీడ్ పెరుగుతుంది ఫస్ట్ అయితే మనం ఆటోమేటిక్గా ఎట్లా అంటే ఇప్పుడు 40 kilometers అంటే దూరం వెళ్ళినాం అనుకోండి 40 స్పీడ్తో వెళ్తే ఒక మోడ్ 40 తర్వాత అంటే ఆల్మోస్ట్ 45కి వచ్చింది 44 వరకే ఈ 1st mode వెళ్తుంది మనం ఇంకొక మోడ్ చేంజ్ చేసిన తర్వాత 50-60 వరకు వెళ్తుంది 59-60 వరకు వెళ్తుంది థర్డ్ మోడ్లో మనం చూసినట్టయితే 70-75 హైయెస్ట్ మోడ్ ఇది 74 నుండి 75 కిలోమీటర్స్కు స్పీడ్తో వెళ్తుంది మళ్ళీ ఆటోమేటిక్గా ఇది 1st mode వచ్చేస్తుంది మనం కూడా మార్చుకునేందుకు ఇది మాన్యువల్ ఉంది ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఉంది అంతేకాకుండా ఇక డిస్క్ బ్రేక్ ముందు మనం చూసినట్టయితే వెహికల్కి డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది దీని ప్రత్యేకత అయితే దీన్ని ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కూడా మనకు ఒక స్పెషాలిటీ ఇవ్వడం జరిగింది ఇది రిమోట్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకునేందుకు అవకాశం ఉంది అంతేకాకుండా మేజర్గా ఒక వెహికల్కి ఒక కీ ఉంటుంది దీంతో పాటు మరొక 3 కీలు
వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు, స్పేర్గా ఇస్తున్నారు. అంతేకాకుండా ఆటోమేటిక్గా ఇంకొక స్పేర్ పార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మామూలుగా మనం చూసినట్టయితే ఈ వెహికల్లో ఇదంతా కూడా మన డిజిటల్లో ఉంది. డిజిటల్లో మన వెహికల్కి ఏ ఇష్యూ ఉన్నా కూడా ఇక్కడ డిజిటల్ ఈ మీటర్ మీద మనము ఈ తెర మీద చూడొచ్చు. ఇక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా మనము సాధారణంగా కంపెనీకి మనం ఇన్ఫామ్ చేయొచ్చు, లేదంటే షోరూంలో ఇన్ఫామ్ చేయొచ్చు. అయితే ఇక్కడ లో బీమ్ హై బీమ్ ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. ఇండికేటర్స్ కూడా మనం 2 times అంటే సెకండ్ లెఫ్ట్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ రైట్ ఇవ్వడం జరిగింది. దీంతో మనం హార్న్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇక్కడైనా యూజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. సాధారణంగా మన బైక్కి ఇక్కడ కింద బ్యాక్ బ్రేక్ ఉంటుంది, కానీ ఈ ఎలక్ట్రికల్ బైక్లో అలాంటి ఫెసిలిటీస్ లేదు. అందుకు భిన్నంగానే మనకి ఇక్కడ ముందే ఇదైతే ఈ బ్రేక్ను యూజ్ చేసుకుంటూ వెనకాల వీల్ను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే రైట్కి సంబంధించి ఇక్కడ ఒక క్లచ్ ఇవ్వడం జరిగింది. ఈ క్లచ్ ద్వారా ముందున్న డిస్క్ బ్రేకర్ మనం వినియోగించుకోవచ్చు. ఎంత స్పీడ్లో ఉన్నా కూడా ఈ బ్రేక్ మనం యూజ్ చేసిన వెంటనే డిస్క్ బ్రేక్ పనిచేస్తుంది. అంతేకాకుండా ఆటోమేటిక్గా ఇది పార్కింగ్లో ఉంటే మాత్రం ఎలాంటి వెహికల్ కదలదు. పార్కింగ్ నుండి మూవ్ చేయాలంటే ఈ బటన్ ఇక్కడ ఏదైతే P అని ఉందో ఇది పార్కింగ్ మోడ్ మనం చూడొచ్చు. ఇక్కడ ఇది పార్కింగ్ మోడ్, తర్వాత అంతేకాకుండా ఈ మోడ్ ఏదైతే ఉందో 1, 2, 3 మోడ్లో ఏదైతే ఉందో సింగిల్ ఫస్ట్ మోడ్ అన్నట్టు పార్కింగ్ మోడ్. పార్కింగ్ మోడ్లో ఉన్నప్పుడు వెహికల్ అసలు రన్ అవ్వదు. ఒకవేళ వెహికల్ కనుక రన్ అవ్వాలంటే ఇలా ప్రెస్ చేసి వదిలిపెట్టిన వెంటనే ఇక్కడ ఒకటి సిగ్నల్ వస్తుంది. ఏంటంటే 0 speed, ఫస్ట్ మోడ్, బ్యాటరీ, ఇది ఎన్ని కిలోమీటర్లు ఉన్నది, ఇక రెడీ టు మూవ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇండికేటర్ ఇవ్వడం. ఈ తర్వాత మనము ఇక్కడ రైట్ సైడ్లో యాక్సిలేటర్ మనం వాడుకున్న వెంటనే స్పీడ్ పెరుగుతూ పోతుంది. అంటే ఒక 10 సెకండ్స్లోనే మనం దాదాపు 44 kilometers వరకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఒకవేళ ఫస్ట్ మోడ్లోనే వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మోడ్లో వెళ్ళచ్చు, లేదు సెకండ్ మోడ్లో కావాలంటే ఆటోమేటిక్గా యాక్సిలేటర్ ఇచ్చిన వెంటనే ఆ మోడ్ కూడా మారుతుంది. ఆ తర్వాత మనం సెకండ్ మోడ్ కావాలనుకుంటే ఈ సెకండ్ మోడ్ కూడా వాడుకోవచ్చు, లేదు నేరుగా థర్డ్ మోడ్ కూడా వాడుకుంటే డైరెక్ట్ థర్డ్ మోడ్ కూడా వెళ్తుంది. కానీ 74 kilometers వేగంతో మనము రోడ్ల మీద దూసుకుని పోయేందుకు అవకాశం ఉంది. ఒకవైపు బ్రేక్ వేసిన వెంటనే ఆటోమేటిక్గా మా మోడ్ కూడా చేంజ్ అవుతుంది, స్పీడ్ కూడా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఒక బ్రేక్, ఈ బ్రేక్ను కూడా మనం చూడొచ్చు. ఇది వెనకాల బ్రేక్, దీనికి సాధారణంగా డిస్క్ బ్రేక్ మనం విన్నాము, కానీ డిస్క్ బ్రేక్కి అతీతంగా ఒకది ఇది కొత్త బ్రేక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది బ్రేక్ సిస్టమ్ వచ్చేసి వెనకలో ఇవ్వడం జరిగింది. ఇది వీల్, ఈ వీల్లోనే బ్యాటరీ అయ్యి మిషన్ ఉంది. 3 kilovolts ఈ ఇంజన్ ఇక్కడ ఉంటుంది. దీంట్లో ఇది మొత్తం ఇంజన్, దీని పక్కన రైట్ సైడ్లో బ్రేక్ కూడా ఉంది. ఇది డ్రమ్ బ్రేక్, డిఫరెంట్గా కొత్తగా ఇవ్వడం జరిగింది డ్రమ్ బ్రేక్. ఇదే సాకబ్జల్స్ అన్నీ కూడా యథావిధిగా మనకు బండికున్నట్టే ఉంది. లెఫ్ట్ రైట్ ఇక్కడ వెనకాల కూడా పార్కింగ్ కోసం కావచ్చు, లేదంటే ఇండికేటర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనము ఏదైతే వెహికల్ యూజ్ చేస్తామో సాధారణ వెహికల్ యూజ్ చేసినట్టు ఉంటుంది. కానీ డ్రమ్ బ్రేక్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. డిస్క్ బ్రేక్ యూజ్ చేయడం వల్ల కొంత సడన్గా బ్రేక్ వేసినప్పుడు ముందుకు పడే అవకాశం ఉంటుంది, లేదంటే వెనక స్కిడ్ అయ్యే ఛాన్సెస్. ఈ డ్రమ్ బ్రేక్ ద్వారా ఇట్లాంటి సమస్యలు ఉండవని చెప్పేసి ఎవరైతే నిర్వాహకులు చెప్తున్నారో. మొత్తం మీద ఈ వెహికల్ మనం గమనించినట్టయితే చూడడానికి చాలా సింపుల్గా ఉంది. దీంట్లో కలర్స్ కూడా 4 రకాలు కలర్స్ ఉన్నాయి. దీంట్లో ఇది ఫస్ట్ మోడ్, ఇది అంటే ఫస్ట్ వెహికల్. దీంతోపాటు ఇంకొక వెహికల్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ వెహికల్ మార్కెట్లోకి రావడం 1 month అయిపోయింది. ఇప్పటికే 7 orders అయిపోయినాయి, అవి కూడా డెలివరీ కూడా చేయడం జరిగింది. ఇది కేవలం అంటే మోడల్ కోసం ఉంచడం జరిగింది. ఎవరైనా వినియోగదారులు వచ్చినప్పుడు వారికి ఫస్ట్ టైం అంటే డ్రైవ్ సెల్ఫ్ డ్రైవ్ చేసుకోవడానికి కానీ ఎవరైనా వేసుకోవచ్చు. ఓన్లీ అంటే మనకి పురుషులే కాదు, స్త్రీలు కూడా ఈ బైక్ను డ్రైవ్ చేయొచ్చు, పరిగెత్తుకోవచ్చు. అంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు. సుమారు అంటే ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 kilometers మ్యాక్సిమం 130 to 150 kilometers వెళ్తుంది. తిరిగి మళ్ళీ ఛార్జ్ చేస్తే కూడా ఈ వెహికల్ మళ్ళీ ఒక 150 వెళ్తుంది. అంటే టోటల్గా ఇది హై స్పీడ్తో వెళ్ళే, ఎందుకంటే వెళ్ళే పరిస్థితి లేదు, 75 kilometers రేంజ్లోనే వెళ్తుంది 74 వరకు. కాబట్టి మనము సుమారు 8 గంటల పాటు ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ బైక్ ధర వచ్చేసి 130,000 rupees. నిజానికి మరి ఈ బైక్ స్పెషాలిటీ ఏంటి, ఎలా ఉందో వీరిని అడిగి తెలుసుకుందాం. దీని ఫెసిలిటీస్ ఏంటి, లైటింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, ఇవన్నీ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఈ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంది, దీని ఫెసిలిటీ ఏంటి? ఈ బైక్ ఒకటి ప్రత్యేక తీసుకుంటే మనకు వచ్చేసి ఇది మనకు సేవింగ్ పర్పస్ ఉంటుంది బైక్ వచ్చేసి. సో మనకి ఇది 1 time investment ఉంటుంది. మీరు కేవలం
ఒక 12 నుంచి 15 రూపీస్లోనే 130 కిలోమీటర్ రేంజ్ అనేది మీకు వెళ్ళడం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ బైక్ది మీకు మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 75 స్పీడ్ ఉంటుంది. సో మీకు ఛార్జింగ్ టైం తీసుకుంటే ఈ బైక్ వచ్చేసి మనకు 0 to 100%కి 4 అవర్స్ టైం తీసుకుంటుంది. అండ్ మనకు ఒక 20% నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి మనకు 3.5 అవర్ టైం తీసుకుంటుంది. దానికి 3 యూనిట్స్ కరెంట్ అనేది కన్జ్యూమ్ చేయడం జరుగుద్ది బైక్ వచ్చేసి. సో ఎలక్ట్రిక్ అంటేనే మనకు ఒకటి ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు మనకు 2-వీలర్ బైక్ మోడల్లో రావడం అంటే మనకు పీరీవీలోనే తప్పించి ఇప్పటి వరకు రివల్ట్ అని చెప్పేసి వచ్చింది. దానిది ఎక్కువ బెల్ట్ ప్రాబ్లం అని చెప్పేసి అది కొంచెం డిలే అవుతుంది. సో ఈ బైక్ తీసుకుంటే మనకు బిఎల్డిసి అని చెప్పేసి దీనికి అబ్ మోటర్ ఉంటుంది. ఈ టైర్లోనే బిఎల్డిసి అబ్ మోటర్ ఉంటుంది 3.5 కిలోవాట్ అని చెప్పేసి. దీనికి మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ప్రాబ్లం ఎక్కువ దీనికి రావడానికి ఛాయిసెస్ ఉండదు, ఎందుకంటే బిఎల్డిసి అబ్ మోటర్ ఉంటుంది ఇది మనకు. అండ్ దీనికి వారంటీ తీసుకుంటే 3 ఇయర్స్ వరకు ఉంటుంది మనకు కంపెనీ త్రో నుంచి 30,000 కిలోమీటర్ వరకు ఉంటుంది. అండ్ ఇది వీల్స్ తీసుకుంటే అలాయ్ వీల్ ఉంటుంది. షాక్ అబ్జర్వర్స్ వచ్చేసి మనకు టెలిస్కోప్ ఉంటుంది, అది రిమ్ మీద ఏదో ఉందో అది వచ్చేసి మనకు అలాయ్ వీల్ ఉంటుంది. సో దీనికి డ్రమ్ బ్రేక్ కూడా దీనికి ఇట్ సైడ్ ఇచ్చారు. మనకు ప్రత్యేకత ఏంటంటే మనకు ఎలక్ట్రిక్కి డ్రమ్ బ్రేక్ అనేది ఇది కొత్తగా వచ్చింది. డ్రమ్ బ్రేక్ వచ్చేసి మనకు చాలా సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు డిస్క్ బ్రేక్ వేసుకుంటే మనకు స్కిడ్ అవ్వడం కానీ బ్యాక్ టైరు సడన్ మూమెంట్లో కంట్రోల్ అవ్వకపోవడం అని చెప్పేసి చాలా ప్రమాదకరమైన ఉంటుంది. ఇది డ్రమ్ బ్రేక్ అవడం వల్ల మనకు ఇవ్వడం వల్ల కొంచెం సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది మనకు. ఇది ఒకటి కొత్తగా తయారు చేశారు డ్రమ్ బ్రేక్ అని చెప్పేసి. అండ్ ఫ్రంట్ తీసుకుంటే మనకు డిస్క్ బ్రేక్ ఉంటుంది, సేమ్ టెలిస్కోప్ ఉంటుంది, అలాయ్ వీల్ ఉంటుంది, కొత్తగా మళ్ళీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో మీరు బ్రేకింగ్ మూమెంట్ అనేది రెండు ఈక్వల్గా ఇవ్వాలి. సో ఫ్రంట్ వేసి బ్యాక్ వేస్తే మళ్ళీ ఇది ఉంటుంది, రెండు ఈక్వల్గా మెయింటైన్ చేస్తే మనకు బండి వచ్చేసి చాలా స్మూత్గా కంట్రోల్ అవ్వడం జరుగుద్ది. ఇది దాన్ని ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ కావండి, బ్రేక్ వేసినప్పుడు ఆన్ ఆఫ్ కావాలి, ఏదైనా స్పెషాలిటీ ఏమైనా ఉంది? ఎక్సిలేటర్ కానీ లేదంటే ఇది కానీ బ్రేక్ కానీ యూజ్ చేసినప్పుడు వెహికల్ ఆటోమేటిక్గా లాగ్ ఆఫ్ అంటే ఆగిపోవడం కానీ ఏదైనా ఏమైనా ఉందా? ఇది ఏంటంటే మనకు సెన్సార్ కనెక్టివిటీ ఉంటుంది వెహికల్ వచ్చేసి. మనకు బ్రేక్ అనేది మనకు పట్టుకొని యాక్సిలేటర్ ఇవ్వడంతో అది బ్రేక్ పట్టుకొని యాక్సిలేటర్ ఇస్తే బండి అనేది మూవ్ అవ్వడం జరగదు. సో మనకు రెండు బ్రేక్ వదిలేసి అది హాఫ్ క్లచ్ మూమెంట్లో ఏమి ఉండదు, రెండు బ్రేక్ వదిలేసి యాక్సిలేటర్ ఇస్తేనే బండి అనేది మూవ్ అవ్వడం జరుగుద్ది. మీరు ఇక్కడ మాన్యువల్గా చూడవచ్చు, ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను వెహికల్ రిమోట్తో కీ తోటి. సో లైక్ తీసుకుంటే ఇక్కడ డిస్ప్లే వచ్చేసి ఇలా ఉంటుంది మనకు. ఛార్జింగ్ ఇక్కడ ఉంటుంది, 6 పాయింట్స్ వరకు ఉంటుంది ఛార్జింగ్. అండ్ మనకు పీ అనే సింబల్ ఉంటుంది, పీలో ఉన్నప్పుడు యాక్సిలేటర్ అనేది యూజ్ చేయడం జరగదు. సో పీ క్లియర్ చేయాలంటే జస్ట్ పార్కింగ్ బటన్ ప్రెస్ చేసినా సరిపోద్ది, లేదా జస్ట్ ఈ బ్రేక్ ఇలా అన్నా కానీ క్లియర్ అయిపోద్ది. ఇక్కడ చూడండి ఫస్ట్ మోడ్లో మనకు ఇలా ఉంటుంది, ఇక్కడ మోడ్స్ కూడా ఉంటుంది. ఫస్ట్ మోడ్లో మ్యాక్సిమం 40-45 స్పీడ్ ఉంటుంది, సెకండ్ మోడ్లో వచ్చేసి 60-65 వరకు ఉంటుంది, థర్డ్ మోడ్ వచ్చేసి 73 నుంచి 75 వరకు ఉంటుంది. మళ్ళీ యథావిధంగా బ్రేక్ ఇట్లా పట్టుకుంటే జీరోకి వచ్చేస్తుంది మనకు అప్పుడే. దీనికి రిమోట్ అనేది మనకు ఒకటి డిఫరెంట్గా ఇచ్చారు. సో 2 రిమోట్స్ 4 స్పేర్లో కీ ఇచ్చారండి. ఇది చూసుకుంటే మనం కీ పెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు, రోజు కీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ రిమోట్ తోటి జస్ట్ కార్ని ఎలా మెయింటైన్ చేస్తారో దాంట్లోనే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే ఫస్ట్ వచ్చేసి వెహికల్ అనేది ఆన్ అయిపోతుంది. మళ్ళీ యథావిధంగా మళ్ళీ పీ అని ఉంటుంది, పార్కింగ్ ఇట్లా క్లియర్ చేసుకొని యాక్సిలేటర్ ఇస్తే మూవ్ అవుతుంది బండి. మళ్ళీ మనం ఆఫ్ చేయాలంటే జస్ట్ ఈ మిడిల్ బటన్తో ఆఫ్ చేస్తే అయిపోతుంది. అండ్ దీనికి ఇంకోటి ఏంటంటే మనకు ప్రత్యేకంగా వెహికల్ ఎక్కడైనా తెలియని ఏరియాలో పార్క్ చేసినా కానీ ఏదైనా మనకు తెలియని అక్కడెక్కడ ఎవరైనా వచ్చి యాంటీ టెఫ్ట్ అని చెప్పేసి రిమోట్ సేఫ్టీ లాక్ ఇచ్చారు. ఆ లాక్ వచ్చేసి మనకు ఇది సింగిల్ వజన్ వచ్చిందనుకోండి, ఇప్పుడు వెహికల్ ఎవరైనా టచ్ చేసినా కానీ లైక్ ఇలా మూవ్ చేసినా కానీ ఇట్లా టైర్ లాక్ అయిపోతుంది, వెహికల్ అనేది మూవ్ అవ్వదు. ఇలా 50 సెకండ్స్ వరకు సైరన్ వస్తుంది, మళ్ళీ మనం వచ్చి రిమోట్ తోటి అన్లాక్ చేస్తే కానీ అన్లాక్ అవుతుంది అండి. లైక్ ఇలా మనకు సేఫ్ లాక్ వేసేటప్పుడు 2-1 బజన్ వస్తుంది, రిమూవ్ చేసినప్పుడు వచ్చేసి 2 విజిల్ వస్తుంది ఇలా.
ముందు వీల్ కానీ వెనక వీల్ కానీ వాటి సైజ్ ఏంటి, వాటిని ట్యూబ్లెస్ టైర్లు అయినా ఇప్పుడు వచ్చేటన్ని కూడా ట్యూబ్లెస్ టైర్లు వాడుతున్నారు, వాటి సైజ్ ఏంటి, బ్యాటరీ లిథియం అన్నారు, లిథియం దాని బ్యాటరీ కెపాసిటీ ఏంటి? సాధారణ వెహికల్స్ ఎలా అంటే మనకు వేరే చూసుకుంటే 10 inches ఉంటుంది, బట్ దీనికి ఏంటంటే మైలేజ్ మనకు ప్రత్యేకత కొంచెం కస్టమర్లకి ఇంపార్టెంట్ అని చెప్పేసి దీనికి 8 inches టైర్స్ ఇచ్చారు. అండ్ మనకు టైర్ చూసుకుంటే ట్యూబ్లెస్ ఉంటుంది టైర్, రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ ఉంటుంది మనకు. అండ్ మనకి ఇక్కడ బ్యాటరీ తీసుకుంటే దీనిది ఇది బ్యాటరీది ఉంటుందండి, ఇక్కడ వచ్చేసి మనకు దీంట్లోనే మనకు 3.5 kW బ్యాటరీ ఉంటుంది మనకు. ఇప్పుడు ఈ వెహికల్కి మనకు వచ్చేసి స్కూటీలో వచ్చేసి 2.5 kW అని చెప్పేసి ఉంటుంది, అది మనకు 100 mileage వస్తుంది, 100 to 120. దీనికి వచ్చేసి 130 plus వరకు మైలేజ్ వస్తుంది. మనకు బ్యాటరీ తీసుకుంటే 3.5 kW లిథియం అయాన్ కెమిస్ట్రీ బ్యాటరీ ఉంటుంది, అది కూడా తీసుకుంటే ఈ బాక్స్లో ఉంటుంది ఈ బ్యాటరీ. మనకు రిమూవ్ చేయడానికి ఛాయిసెస్ ఉంటుంది. దీనికి ఛార్జింగ్ అనేది మనకు డైరెక్ట్ అన్బిల్ట్ ఛార్జింగ్ ఉంటుంది, ఇది ఛార్జింగ్ తీసుకుంటే ఇక్కడ ఇలా ఉంటుందండి. మీకు ఎగ్జాంపుల్ దీన్ని ఇట్లా చేస్తే ఇది రిమూవ్ అవుతుంది, ఇది ఛార్జింగ్ ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. లైక్ దీనికి ఛార్జింగ్ 4 hours అనేది పెట్టాలి, అన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది ఇది. దీనికి మోటార్ తీసుకుంటే మనకు 2.5 kW మోటార్ ఉంటుంది, ఇది పీక్స్లో మనకు 3 పీక్స్లో వెళ్తుంది, BLDC అని చెప్పేసి అబ్ మోటార్ ఉంటుంది. దీనికి ఈ సైడ్న డ్రమ్ బ్రేక్ ఇచ్చారు, ఇది ఒకటి ప్రత్యేకత అండి. మామూలుగా ఛార్జింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? చాలా ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది, అదే ఛార్జింగ్ విషయంలో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో తెలుసుకుందాం. మనకు ఛార్జింగ్ అనేది తీసుకుంటే ఇది మనకు వెహికల్ వచ్చేసి 4 hours ఛార్జింగ్ టైం తీసుకుంటుంది, దానికి 3 units కరెంట్ కమ్యూన్ చేస్తుంది. మనకు నార్మల్గా ఇప్పుడు ఛార్జింగ్ అంటే వెహికల్ సెంటర్ స్టాండ్ అనేది పెట్టుకొని అండ్ మనకు ఛార్జర్ అనేది ఆటో పవర్ కట్ ఆఫ్ ఉంటుంది, దీనికి 10 amps ఛార్జర్ తోటే ఛార్జ్ చేయవచ్చు దీనికి సింపుల్గా. అండ్ నార్మల్ 3+ pin సాకెట్ ఉంటుంది కదా, మనం ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక కూలర్ ఏదైనా పెట్టుకుంటాం కదా, దాంతోటే ఛార్జ్ అవుతుంది. దీనికి ఛార్జర్ అని చెప్పేసి సపరేట్ ఏమి ఉండదు. సో మన కింద సెల్లార్లో కూడా నార్మల్ 3+ pin ఛార్జర్స్ అనేవి ఎక్కడైనా ఉంటుంది. అండ్ ఛార్జర్లో కూడా మనకు తీసుకుంటే ఎన్ని% ఎక్కింది ఏంటి అని చెప్పేసి మనకు తెలుస్తుంది అండి. లైక్ ఇక్కడ తీసుకుంటే మనకు 0 ఉన్నప్పుడు ఇది మనకు ఉంటుంది ఫస్ట్ ఛార్జ్ అవుతున్నట్టు, 25% నుంచి ఉంటుంది మనకు, 25%, 50%, 75% వరకు ఉంటుంది. మీకు ఫుల్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఇది రెడ్ లైట్ అనేది బ్లింక్ అవ్వడం అవుతుంది, 100% అయిన తర్వాత డైరెక్ట్ ఆటోమేటిక్ అన్ని లైట్స్ ఆఫ్ అయిపోతుంది, ఆటో పవర్ కట్ ఆఫ్ ఉంటుంది ఛార్జర్ తీసుకుంటే ఇది మనకు. ఇప్పుడు ఛార్జ్ ఎలా చేయాలంటే మీకు లైక్ ఇక్కడ తీసుకుంటే ఇది వచ్చేసి 3+ socket ఉంటుంది, 3+ pin సాకెట్ ఉంటుంది నార్మల్, ఇది ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది, 10 amps ఛార్జర్ దీనికి మినిమం. ఇది వచ్చేసి దీనికి ఇక్కడ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇది ఇట్లా ఆన్ చేస్తే ఇట్లా చూపిస్తుంది మనకు పవర్ ఆన్ చెప్పేసి. దాని తర్వాత ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఉంటుంది ఛార్జింగ్ పోర్ట్ అని చెప్పేసి, ఛార్జింగ్ పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీనికి ఇట్లా ఛార్జ్ చేసామనుకోండి మనం, ఈ ఫ్యాన్ అనేది మనకు రొటేట్ అవుతుంది. మనకు ఇప్పుడు వెహికల్లో తీసుకుంటే ఒక 100%కి మినిమం ఒక 90% వరకు ఛార్జ్ ఉంది, ఒక 10%లో మనకు ఛార్జ్ అనేది ఫుల్ అవ్వడం అని చెప్పేసి ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇది ఫుల్ అయిన తర్వాత ఆటో పవర్ కట్ ఆఫ్ ఉంటుంది, అన్ని లైట్స్ ఆఫ్ అయిపోతుంది, ఒక గ్రీన్ లైట్ అనేది ఆన్లో ఉంటుంది, అప్పుడు మనకు ఛార్జింగ్ అనేది ఫుల్ అయింది, ఆటో పవర్ కట్ ఆఫ్ అయింది అని చెప్పేసి మనం ఛార్జింగ్ వచ్చేసి రిమూవ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం వెహికల్ అనేది మూవ్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది ఛార్జింగ్. ఛార్జింగ్ ఫుల్ అయిపోయిన తర్వాత వెహికల్ అలాగనే ఉందనుకోండి, పవర్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతే కంటే ఏమైనా ఇంకా ఏమైనా సమస్యలు వస్తాయా? ఇప్పుడు ఈ ఛార్జర్ తీసుకుంటే మనకు వచ్చేసి ఇది కూడా మన ప్యూర్దే అండి, మనకు ఆటో పవర్ కట్ ఆఫ్ ఉంటుంది. మీరు రెగ్యులర్ వచ్చేసి ఒక ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఒక 1/2 hour అయినా కానీ 1 hour అయినా కానీ ఇట్లా మీరు వదిలేశారనుకోండి, ఛార్జర్లో వచ్చేసి ఫీజు ఉంటుంది. ఈ ఫీజు అనేది ఎగిరిపోవడం అని చెప్పేసి జరుగుద్దిలే కానీ మనకు ఎలాంటిది ప్రాబ్లం ఉండదు. లైక్ ఈ ఫీజు తప్పించి ఈ ఫీజు పోతే వేరే తీసుకోవచ్చు, ఆటో పవర్ కట్ ఆఫ్ ఉంటుంది. బట్ ఇలా మనం రెగ్యులర్ అనేది అవ్వకుండా చూసుకోవాలి, ఫర్ మంత్లో 1 time 2 time ఇలా అయిందనుకోండి ఏమవ్వదు. సో మీరు ఇట్లానే రెగ్యులర్ కంటిన్యూ చేస్తే ఛార్జర్ పోవడం కానీ లేకపోతే ఫీజు ఎగిరిపోవడం కానీ ఇలాంటిది జరుగుద్ది, కానీ మీకు వెహికల్ ఇది బ్లాస్ట్ అవ్వడం కానీ అలాంటిది అని చెప్పేసి ఏమి ఉండదు మనకు. మనకి ఎందుకంటే లిథియం అయాన్ ఉంటుంది బ్యాటరీ,
తీసుకుంటే సో దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఎంసీబీ అని ఉంటుంది ఆ ఎంసీబీ వెహికల్లో ట్రిప్ అయిపోతుంది అప్పుడు పవర్ అనేది ఎక్కడెక్కడ డిస్చార్జ్ అవుతుంది వెహికల్ ఆన్ అవ్వడం అనేది జరగదు అదొకటి ప్రత్యేక ఉంటుంది దీనిది థ్యాంక్ యూ మనం చూసాం కదా ఈ వెహికల్ ఎట్లా ఉందో ఛార్జింగ్ మోడ్ అవన్నీ కూడా చూడడం జరిగింది చూసాం కదా ఇక్కడ మనకు ఏదైతే సాధారణ వెహికల్కి మన పెట్రోల్ ఇక్కడే మన ట్యాంక్ ఉంటుంది ఈ ట్యాంక్ ద్వారా మనం పెట్రోల్ కొట్టడం జరుగుతుంది కానీ ఇదే ఎలక్ట్రికల్ వెహికల్ అనుకోండి ఇక్కడే ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఈ ఛార్జింగ్ అంతా కూడా లిథియం కింద ఉన్న బ్యాటరీలో మరి స్టోర్ అవుతుంది దీని ద్వారా ఒక కనెక్షన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక వెహికల్ రెడ్ కలర్లో ఒక వైర్ ఉంది ఆ వైర్ ద్వారా కింద మరి ఏదైతే మోటార్ ఉందో ఆ మోటార్కి వెళ్తుంది మోటార్ స్టార్ట్ చేసిన వెంటనే మనకు పనిచేస్తుంది అయితే మొత్తం మీద ఈ సీటింగ్ కూడా మ్యాక్సిమం 3 మెంబర్స్ కూర్చునేందుకు అవకాశం ఉండదు ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళి దీని మీద జర్నీ చేయడానికి అయితే అవకాశం ఉంది అంతేకాకుండా ముందు ఈ వెహికల్కి ఒక డోమ్ లాగా ఉంది ఈ డోమ్ కూడా చాలా పటిష్టంగా ఉంది ఇది ఛార్జింగ్ డోమ్ అంతేకాకుండా ముందు హెడ్ లైట్స్ అయితే కూడా ఎల్ఈడి లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి లైట్స్ ఇవ్వడం జరిగింది ఇది సాధారణంగా మరి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిన అవసరం ఉందా లేదా వాటిని కూడా తెలుసుకుందాం ఈ వెహికల్ యూజ్ చేసే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఇప్పుడు ఈ వెహికల్కి లైసెన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా మనకు ఈ వెహికల్కి వచ్చేసి బెనిఫిట్ అంటే రోడ్ ట్యాక్స్ రోడ్ పొల్యూషన్ అని చెప్పేసి ఉండదండి దాని తర్వాత యాజ్ ఫర్ ఇంజిన్ వెహికల్ రూల్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ మీరు పాటించాలని చెప్పేసి ఉంటుందండి హెల్మెట్ అయినా కానీ లైసెన్స్ అయినా కానీ ఆర్సీ అయినా కానీ అన్నీ క్యారీ చేయాలి రోడ్ ట్యాక్స్ రోడ్ పొల్యూషన్ అని చెప్పేసి ఉండదు దీనికి సేమ్ ఇప్పుడు చలానా ఉంటుంది హెల్మెట్ లేకపోతే ఫైన్ పడుతుంది మిగతాది అన్నీ ఉంటుందండి థ్యాంక్ యూ మనం చూడాల్సిన కూడా ఇది ఖచ్చితంగా అంటే ఈ వెహికల్ వాడినా కూడా మనం డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీ హెల్మెట్ కూడా మ్యాండేటరీ స్పీడ్ మాత్రం 75 కిలోమీటర్ ఫర్ అవర్ వెళ్తుంది మ్యాక్సిమం స్పీడ్ మినిమం స్పీడ్ అంటే ఇక 0 కాబట్టి దీంట్లో 3 మోడ్స్ ఉన్నాయి స్పెషల్గా మనం చేయాల్సింది ఒకటే 3 మోడ్స్ ఈ 3 మోడ్స్లో మనం స్టేబుల్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే వేలో వెళ్ళొచ్చు అంటే 40 కిలోమీటర్స్ ఒకటి 50 నుండి 60 మరొకటి థర్డ్ వస్తే 75 కిలోమీటర్స్ వరకు వెళ్లేందుకు అవకాశం ఉంది ఇంకా 120 మాత్రం వెళ్ళే అవకాశం అయితే లేదు సరదాగా హ్యాపీగా జర్నీ చేయొచ్చు రెండు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది చాలా అంటే రోడ్ ట్యాక్స్ కానీ మిగతా ఏవి కూడా అవసరం లేదు హెల్మెట్ ఆర్సీ తర్వాత ఈ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది హ్యాపీగా మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దాదాపు 3 ఇయర్స్ వరకు మోటార్ వెహికల్కి మోటార్కి సంబంధించి వారంటీ ఉంది 5 ఇయర్స్ బ్యాటరీ ఉంది ఎంత కాకుండా మనకు ఎక్కడైనా ఛార్జింగ్ చేసేందుకు ఈజీగా యాక్సెస్ ఉంది ఇంట్లో అయినా ఎక్కడైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు కానీ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 130 నుండి 150 కిలోమీటర్లు మనం ప్రయాణించేయడానికి అవకాశం ఉంది మరి ఇలాంటి వెహికల్స్ మార్కెట్లోకి వచ్చినాయి ఇప్పటికే చాలా అమ్ముడుపోవడం జరిగింది ఇంకా అంటే అమ్మకాలు కూడా సిద్ధంగా ఉన్నాయి మరి మనకు ఇష్టమైన వెహికల్ అయితే ఒక చూడడానికి లుక్ మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చూడడానికి మంచి పెట్రోల్ డీజిల్ ఎట్లా వాడే వెహికల్ లాగా ఉంది కాబట్టి ఈ వెహికల్ని కొంటే మనకు పొల్యూషన్ను కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసుకోవచ్చు అంతేకాకుండా రోడ్ ట్యాక్స్ నుండి కూడా బెనిఫిట్ పొందేందుకు అవకాశం ఉంది ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్ను ఇప్పటికైనా మనము మరి వినియోగం చేద్దాం వినియోగించుకోవడంతో పాటు పర్యావరణాన్ని కాపాడదాం కెమెరామెన్ తిరుమలతో మహేందర్ క్యూబ్ టీవీ హైదరాబాద్.